కలెక్టర్ గంధం చంద్రుడుకు అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరావు రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సమంత ఫౌండేషన్ చైర్మన్ అంబూరు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరు నగరం ముత్యాలపాలెంలోని అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కలెక్టర్ గంధం చంద్రుడిపై కేతిరెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనన్నారు. ఆయనపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఆందోళన నిర్వహిస్తామన్నారు. కేతిరెడ్డి వెంకటరావు రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలేనన్నారు. కలెక్టర్ గంధం చంద్రుడు తప్పు ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయొచ్చని వ్యక్తిగత ఆరోపణలు చేయడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్ర మంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దంతం చంద్రుడు కలెక్టర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి వెంకటరామ రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మా డిమాండ్. దీని మూలాలకు వెళ్తే ధర్మవరం నియోజకవర్గం తాడిగా మండలం చిల్లవారిపల్లి గ్రామంలోని శ్రీ కాటికోటేశ్వర స్వామి ఆలయం విషయంలో కబులు తీరు. దాంతో ఎస్సీలు బీసీలు సంబంధించిన దాంతో ఆధిపత్య వర్గానికి సంబంధించిన కేతిరెడ్డి అనుచర వర్గం దాంట్లో దూరింది కాకుండా ఆ గుడికి సంబంధించిన ఆస్తుల్ని గుడి మాన్యాలని చేతిప్పడం కోసం వాళ్ళ మీద ఆధిపత్యం కోసం కలెక్టర్ గంధం చంద్ర గారి మీద అనుచిత వ్యక్తం చేయండి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వేల సంవత్సరాలు అంచివేత గురైన ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలకి ఇంకా జరుగుతుందంటే ఎక్కడని మేము ప్రశ్నిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరిధిలోని గంధం చంద్రుడు గారు చట్టపరంగా చర్యలు తీసుకుంటే మీకేం నొప్పి వచ్చిందో మేము అడుగుతున్నాం. గంధం చంద్రుడు గారు కలెక్టర్ గారికి దళిత సంఘాలు ప్రజా సంఘం అందరూ మద్దతున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి అని చెప్పుకుంటున్న సందర్భంలో ఈరోజు కేతిరెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారా లేదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకవేళ కేతిరెడ్డి గారిని అరెస్ట్ చేయలేని పక్షంలో దళిత సంఘాలు ప్రజా సంఘాలు మా పార్టీ బీఎస్పీ పార్టీ మిగతా పార్టీలంతా కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అవసరమైతే నిరాహార దీక్ష పైన కూర్చుంటాం. రాజ్యాంగ ఉల్లంఘన ఏ రకమైనటువంటి విధానానికి నిలబడదు. జిల్లా కలెక్టరు ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించిన వ్యక్తి. ఈ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉండిపోయే వ్యక్తి. ఎంతకాలం ఎంత తలకిందులుగా తపస్సు చేసినా ఆయన ఐఏఎస్ కాలేడు. గంధం చంద్రుడు కావాలంటే రాజీనామా చేసి ఏదో పార్టీలో చేరి మంచి పేరు తెచ్చుకొని ఎమ్మెల్యే గారు. ఇది ఒక వాస్తవం. రెండోది ఏంటంటే ఆయన మీద వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే గంధం చంద్రుడు ఎస్సీ కాబట్టి ఆయన జిల్లా కలెక్టర్ అయినా ఆయన నోటు కూర్చున్నట్టు మాట్లాడుతున్నాడు, మాట్లాడగలమనుకుంటున్నాడు. పనికి మానోడు, ఇగోయిస్టు, ఎవరు నాశనం చేయడానికి ఆయన పుట్టాడు. ఇది చాలా దిగజారినటువంటి వ్యాఖ్యలు. నీకేదైనా ఉంటే అది నేరుగా మాట్లాడచ్చు, నువ్వు చీఫ్ మినిస్టర్ కంప్లైంట్ చేయొచ్చు. అంతే తప్ప ఆయన పని విధానం మీద, ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సరైనది కాదు.